హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శ్రీధర్. ఈరోజు వచ్చేసి మనం చాలామందికి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ సమస్యలతో ఉన్న వాళ్ళకి, ఫిస్టులా చేయించుకున్న వాళ్ళకి ఒకసారి ఫిస్టులా ఫెయిల్ అవుతుంది. ఫిస్టులా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ దానికి ఎట్లా అడ్వైజ్ హెల్ప్ చేస్తుంది అన్నది మనం ఈరోజు చూసుకున్నాం. సో ఈ ఫిస్టులా ఉన్న పేషెంట్స్కి ఏంటంటే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ని మనం ఒక డయాలసిస్ మెషిన్ కన్న దానికి అలకేట్ చేస్తాం. సో ఈ మెషిన్ మన ఒంట్లోంచి రక్తం బయటకు వచ్చిన తర్వాత ఆ మెషిన్లో ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ మన ఒంట్లోకి కంప్లీట్గా సర్క్యులేషన్లోకి మనం మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో దీనికోసం మన చేతిలో, మో చేతిలో కానీ, రిస్ట్ దగ్గర కానీ మనం ఏవి ఫిస్టులా అన్నది క్రియేట్ చేస్తాం. అంటే గుండె నుంచి వచ్చే రక్తనాళాన్ని గుండె వైపు వెళ్ళే రక్తనాన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది పేషెంట్స్కి లైఫ్ లైన్, ఎందుకంటే ఏదైతే ఈ కనెక్టివిటీ ఉంటుందో ఆ కనెక్టివిటీ ద్వారానే మనకి ఈ ఫిల్ట్రేషన్ అన్న ప్రాసెస్ని మనం చేస్తుంటాం కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్లో. సో ఒక్కోసారి ఈ లైఫ్ లైన్ అన్నది వాళ్ళకి పాడవుతుంది అన్నమాట. సో పాడైనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది పేషెంట్కి? ఒకటి, వెంటనే ఫెయిల్ అయింది అనుకోండి, చాలామందికి డయాలసిస్కి వెళ్ళిన వెంటనే అది ఫెయిల్ అయిపోయింది అంటారు. అంటే ఏంటి, రక్తం సరిగ్గా రాదన్నమాట బయటికి. సో అలాంటప్పుడు ఏంటి, ఏదన్నా బ్లాక్ ఉండే అవకాశం ఉంది. కొందరికి రక్తం అన్నది సడన్గా చెయ్యి వాపు వచ్చేస్తుంది, ఆయాసం ఎక్కువైపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంది, బీపీ ఫ్లక్చుయేషన్స్ పెరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, ఫెయిల్యూర్ యొక్క సింప్టమ్స్ అన్నమాట. సో ఈ డయాలసిస్ ఫిస్టులా ఫెయిల్ అయింది అని గుర్తించడం ఎలా? ఎప్పుడైతే మనకి డయాలసిస్ ఫిస్టులా మీద చేయి పెట్టి చూస్తామో ఆ థ్రిల్ అన్నది ఉండాలి. ఆ థ్రిల్ లేకుండా ఫ్లో తగ్గినప్పుడు మనం ఫెయిల్ అయింది అనే ఒక అనుమానం రైజ్ అవుతుంది. సో ఈ అనుమానం వచ్చినప్పుడు వెంటనే వీలైన త్వరగా డాప్లర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాప్లర్ పరీక్షలు ఏంటి, ఫిస్టులా వైపు వచ్చే రక్తనాళాన్ని మనం గుర్తిస్తాము, దాంట్లో ఉండే సమస్యను గుర్తిస్తాము, ఎక్కడైతే జంక్షన్ అంటే ఈ గుండె వైపు నుంచి వచ్చేది గుండె వైపు వెళ్ళే రక్తనాళ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ మొత్తం కనెక్షన్లో, ఈ లూప్ మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మనకి డాప్లర్లో గుర్తిస్తాం అన్నమాట. ఈ డాప్లర్లో ఎలాంటి సమస్యలను గుర్తిస్తాం, ఎలా అంటే ఈ రక్తనాళం లోపల సడన్గా ఏమైనా రక్తం బ్లడ్ గడ్డ కట్టిందా, అంటే బ్లడ్ ఏమైనా క్లాట్ అయ్యిందా అన్నది తెలుస్తుంది. లేదంటే రక్తనాళం గోడలు ఏమన్నా న్యూ ఇంటిమల్ హైపర్ప్లేషియా అంట, అంటే ఈ గోడలు ఏమన్నా బాగా మందంగా తయారయ్యి రక్త సరఫరా నాపుతున్నాయా అని తెలుస్తుంది. ఇంకోటి, ఇది కేవలం జంక్షన్ దగ్గరే కాదు, మెడ దగ్గర కానీ, గుండెకి వెళ్ళే పెద్ద రక్తనాళాలు కానీ వాటిలో బ్లాక్ ఉన్నా సరే తెలుస్తుంది. ఒకసారి మనకి ఈ డాప్లర్ పరీక్షలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు పేషెంట్స్ వాళ్ళు లావుగా ఉండడం కానీ, స్కానింగ్లో ఆ రక్తనాళాలు చాలా డీప్గా ఉన్నప్పుడు కానీ మనకి డాప్లర్లో తెలియదు అన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటి, సిటీ వీనోగ్రామ్ కానీ లేదంటే క్యాత్లాబ్లో కానీ వీనోగ్రామ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీనోగ్రామ్లో ఏం చేస్తాము, తిన్నగా రక్తనాళంలోకి ఏదైతే మన డయాలసిస్ లైన్ ఉందో దాంట్లోకే మన కాంట్రాస్ట్ అన్నది ఇచ్చి ఈ రక్తనాళం యొక్క మార్గం ఎలా ఉంది, అది ఎందువల్ల పనిచేయట్లేదు అన్న మార్గం తెలుస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేస్తామో దాన్ని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అర్లీ స్టేజెస్లో అనుకోండి కేవలం కొన్ని మందులతో కాపాడుకోవచ్చు, అదే కొంచెం టైం ల్యాప్స్ వచ్చింది, కొన్ని రోజులు గడిచాయనుకోండి మందులతో పాటు మనం వేరే ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఏంటి, ఈ ఫిస్టులా ఒకటి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో ఫిస్టులానే మార్గం అయ్యేది, లేదంటే ఇంకా పేషెంట్కి మెడలోంచి రక్తనాళం, మెడలోంచి ఒక లైన్ వేసుకొని, సెంట్రల్ లైన్ వేసుకొని దాని నుంచి మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి ఈ కష్టాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. అవి ఏంటి అంటే, రక్తాన్ని కరిగించే మందుల్ని డైరెక్ట్గా దాంట్లో ఇవ్వడం, ఇంకోటి యాంజియోప్లాస్టీ ఇంకా స్టెంటింగ్ చేయడం.